జగన్ గారి నాలుగేళ్ల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ గారి పరిపాలన కాదండి, అది ఒక రౌడీ రాజ్యం అండి. రైతు అనేవాడికి భూ స్థాపితం చేయటం, రైతు అనేవాడు ఎవడో కూడా 20 ఎకరాల లోపాడు, 20 ఎకరాలు ఉన్నాడు ఎవడో కూడా కౌలుకి ఇచ్చేయటం. కౌలు ఎవరిదే బాధపడుతున్నారు? కౌలుకి ఇచ్చినప్పుడు లేబరేనండి బాధపడేది, వాడు డబ్బు రాలేదంటాడు. రైతుకేముంది డబ్బు రాలేదంటాడు. ఈ లాభాన్ని కళ్ళాల్లో పెట్టి కూర్చున్నారు. ఇవాళకి రండి చూపిస్తా ఎన్ని కళ్ళాలు ఉన్నాయో. అదేమండి, నిన్న దాకా వాందేవుడు కూడా ఆ గవర్నమెంట్కే సహకరించిందండి. 31వ తారీఖు ఆఖరణ అన్నారు, 15వ తారీఖు నుంచి వానలండి, రోజు మబ్బులు. 4 ఎకరాలు కుప్ప తెద్దామంటే వాన ఎక్కడ తడిచిపోతాయో, అసలే కొండ పని తడిచిపోయింది, ఈ ఎట్ట తడిచిపోతాయో తెలియదు. కొనేవాళ్ళ దగ్గరికి వెళ్తే మా ఇష్టమైతే కొంటాం. వీళ్ళు 1200 చెప్తారండి, ఆ మిల్లు తీసుకెళ్తే 1400 అడుగుతారండి. ఏంటే ఎట్ట అడిగారండి? మీరు ఇచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించే కదా ఆర్బీకేలో మొత్తం పెట్టారు, మరి మీరేమంటారు? మీరేమో జగన్మోహన్ గారు పెట్టిన తప్పు అంటున్నారు కదా. ఏ ఒక్క సంస్థ చెప్పాడో చెప్పండి, రైతుకి పలాంత లాభం వచ్చిందని చెప్పండి. మేము తలంచి నమస్కరిస్తాం. ఏ ఒక్కటి కూడా ఏదన్నా రైతుకి ఇదిగో ఇదిగో నీకు పండు వచ్చింది, లేదు ఇది మామూలుగా ఇస్తారు కదా పనిముట్లు అవి ఇస్తారు కదా, ఏదన్నా ఒకటి మా కృష్ణా జిల్లాలో మా మండలంలో చెప్పమన్నాడు, పలానా వాళ్ళకు వచ్చింది. ఏంటి అంతకుముందు ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? ఒకసారి ఆళ్ళే చూడమన్నాడు. తిడతమనో ఇది చేస్తే ప్రభుత్వం రాదండి. రైతులను కూడా, రైతు కూడా ఒక మనిషే. కూలి చేసుకునేవాడు నాలుగు పరకలు దిగడితే నాలుగు సార్లు చేసుకుంటే దిగడతాయని చెప్పి వాడు 1 ఎకరం కౌలు చేసుకుంటున్నాడు. వాడు దాన్ని వెళ్తే దాన్ని వెళ్ళల్లా వెళ్తే 2 నెలల దాకా డబ్బు రాదు. అనుకూలం ఆర్బీకేలో అనుకూలమైన వాళ్ళక డబ్బు మట్టికి ముందే వస్తుంది. ఇదిగో ఈ రైతు ఉన్నాడు, 11వ తారీఖు తోలాడు, నేను 14వ తారీఖు తోలా, 13వ తారీఖు తోలిన రైతుకి డబ్బు వచ్చేసింది. అదే పార్టీలో ఉండ 13వ తారీఖు ఉన్న రైతుకు డబ్బులు వచ్చేసింది, తర్వాత వాళ్ళకి డబ్బులు వచ్చేసినాయి. ఎందుకు ఎక్కడ ఇదేనండి, వాళ్ళకి మట్టికి డబ్బులు బాగానే వచ్చినాయి. మరి ప్రభుత్వం ఏం ప్రభుత్వమో ఏంటో మాకేమీ అర్థం కావట్లేదు. అసలు ఏం చేయాలనేది, రైతు అనేది ఏం చేయాలో, అది వ్యవసాయం చేయాలా ఆగాల అనేది అర్థం కావట్లేదు. మొన్నటిదాకానేమో ఒక ఆయన ఆర్బీకే దీన్ని ఏది ఆన్లైన్లో ఎవరు తోలమన్నాడు, తోలమందే వాళ్ళే ఆఫ్లైన్లో తోలమందే వాళ్ళే. మేము ఫోన్ చేసి ఆర్బీకే కాడ ఫోన్ చేసి అడిగితే మిమ్మల్ని ఎవరు తోలమన్నాడు ఆన్లైన్లో ఆఫ్లైన్లో మిమ్మల్ని ఎవరు తోలమన్నాడు అని మమ్మల్ని అడుగుతాం. మొబ్బడితే ఆఫ్లైన్ అయినా తోలుకోవచ్చు. ఈ తోలిన దానికి రసీదు ఇమ్మన్నాం అనుకోండి, మా సిస్టమ్ పనిచేయట్లే, మా సిస్టమ్ పనిచేయట్లే. సిస్టమ్ పనిచేసినప్పుడు చెప్తాం ఖచ్చితంగా నెల 15 రోజులు వాళ్ళకి నేను ఒడ్డు తోలి 3 రోజులు నడిచారు. నిన్నగాక మొన్న ఇచ్చారు నాకు సిస్టమ్ ఏది, మీరు దాన్ని తోలారు అని. అది కూడా అట్ట ఆర్బీకేలో నా ఒడ్డే 1250 అడిగాడు, మిల్ల అతని దగ్గర తీసుకెళ్తే 1400 అడిగాడు. ఆర్బీకేలో ఎంత పడితే అని చూపించారు 1250. నేను వెళ్ళి మిల్లాడికి అమ్ముకోవడానికి వీల్లేదంట, నా దాన్ని నేను అమ్ముకోవడానికి వీల్లేదు. వీళ్ళు ఇష్టం వచ్చిన పథకాలు పెట్టవచ్చు, వీళ్ళ ఇష్టమే అప్పులు తేవచ్చు, పథకాలు పెట్టవచ్చు, అన్నీ చేయొచ్చు. మిల్లాడు ఎంతకైనా కొనుక్కోవచ్చు, కోట్లకు కోట్లు ఇచ్చామండి అంటున్నారు వాళ్ళు. ఏ రైస్ మిల్ అన్న కలపండి, మేము కోట్లకు కోట్లు ఇచ్చాం, మేము రాబట్టుకోవద్దు అంటున్నారు. మేము ఎట్ట బతకాలి? అసలు రైతు అనేది వ్యవసాయం చేయటమా మానటమా అనేది మాకు అర్థం కావట్లేదు. ఇంకేముంది, రైతు రాజ్యం మెదిలితే ఏ మంత్రినైనా కదపండి, ఏ ఎమ్మెల్యేనైనా కదపండి, రైతు రాజ్యం. ఒక్క రైతుకు చేసిన పని ఒక్క పని చెప్పమన్నాడు, పలానా పని చేసాం ఈ ఎక్కిన 4 సంవత్సరాల్లో, ఇదిగో ఈ పనిముట్టు సబ్సిడీకి ఇచ్చాం, లేదు ఈ విత్తనం ఇచ్చాం అని ఒక్క రైతుకు చెప్పమన్నా. ఇంకేం చేస్తాం మేము, వ్యవసాయం ఎట్టా చేయాలి మాకు అర్థం కావట్లేదు. వ్యవసాయం చేయకుండా మేమేం చేస్తాం? చెట్టుకెన్ కూర్చొని పేకాడతామా? పేకాడితే వాళ్ళు వస్తారు, చెట్టుకెన్ కూర్చొని పేకాడితే పోలీసులు వస్తారు, కేసులు వాళ్ళ కేసులు దొరకవుక ఈ మరి కాలక్షేపంగా ఏం చేయాలి మేము? మేము కూడా మనుషులమేగా, మీకు మళ్ళీ రాజకీయాల్లో దిగమా? మా దగ్గర డబ్బు లేదు, ఏం చేయాలి? రౌడీజం దిగమా? ఏంటి మా పరిస్థితి ఏంటి అనేది మీరేనా ఆలోచించారా? ఒక రైతుకి ఒక్క అవసరం, ఒక్క ఇంత అవసరం చేసామని చెప్పండి. మిల్లాడిని 1400 కొంటే మీరు 1300 1200 ఏంటి ఇది? ఆర్బీకే దేనికి పెట్టారు? మాకోసం పెట్టారా? మీకోసం పెట్టుకున్నారా? ఆర్బీకేలో లబ్ధి పొందడం కోసం పెట్టుకున్నారు, కానీ మాకోసం ఏం పెట్టుకోలేదు. రండి తారీఖులతో సహా చూపిస్తాం, మీరు ఎవరైనా రండి. 11వ తారీఖు ఇది రైతు తోలేడు, ఇంకో రైతు తోలేడు,
సంతకం పెట్టుంది ఫిబ్రవరి 11 ఇవాళకి నిన్న ఎక్కి నికేకే బావా నిన్న ఎక్కి నిన్న ఎక్కిని ధాన్యం నిన్న ఎక్కిని ఫిబ్రవరి 14 లోలే నాయి నిన్న ఎక్కిని 20 ఎకరాలు నేను కౌలు నాది 9 ఎకరాలు 20 ఎకరాలు కౌలు చేస్తున్నా వేరే అయ్యి ఇయ్యి రాల ఎకరానికి 7000 రూపాయలు కోతకే కానీ మామూలుగా దీనికి పన్నూరు కుట్టి కుప్పకే కోత కానీ కట్టేత కానీ 15000 ఇక నాట్లకి దీనికి ఎంత అవుతుంది ఈ మొత్తం 20 ఎకరాల మీద 3 లక్షలు పెట్టి కూర్చున్నా 4 లక్షలు పెట్టి కూర్చున్నా రూపాయి రాకపోతే నేను ఆడు కుప్పగొట్టిన రైతు ఎవడైనా కష్టపడేవాడు డబ్బు కావాలగా ఆడి డబ్బు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి నేను నోట్లు రాసి తెచ్చివ్వాలా ఏం చేయాలి నేను ఆ పరిస్థితిలో ఉన్నాం బాబు మొన్న ఎండిఓ గారు ఎండిఓ గారు నాయన కాదు ఎండిఓ ఆఫీ ఎండిఓ గారికి ఫోన్ చేసి ఏం చేయమంట డిఎంకి ఫోన్ చేశాం ఏం చేయమంట మేము చేసేది మేము చేస్తాం మీరు చేసేది మీరు చేస్తారు మేము ఏంటో డబ్బు పుచ్చుకోవాలి బాబు మీరు చేసేది మీరు చేస్తాను కళ్ళంలో ఒట్టు ఉండే పైన వాందేవుడు మాకు సహకరించట్లేదు అవి ఏదైనా మిల్లు ఆ మిల్లు తోలంటే మేము ఇవ్వం మేము చెప్పిన మిల్లుకే తోలాలి ఎక్కడంటే 27 సార్లు అండి చిట్టూర్పు ఎక్కడ ఏమనపల్లి ఎక్కడ ఎక్కడ వీరంకలాక ఎక్కడ వీరంకలాక వేసారండి 27 సార్లు ట్రాక్టర్ మీద వీరంకలాక వేసుకెళ్ళాలండి ఇక్కడ మిల్లర్కి అమ్ముకోవడానికి లేదండి 22 అంటే బస్తాకు 100 రూపాయలు పడింది సార్కి సార్కి 100 రూపాయలు పడింది ఇంకెక్కడండి రైతు బతికేది ఎక్కడ కూలాడే చేసుకున్నాడు ఒక్కొంటనే అలా 22 సార్లు అయినాయి ఆ 22 సార్లు అక్కడికి వేసుకెళ్ళమన్నాడు రైతుకేంటి మెలకొని కూర్చుంటాడు ఆడు ఎక్కడికి వేసుకెళ్తే ఆడికేంటి ఈ మోసం చేసింది ఎవడో ఎవరిని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి మామూలుగా మమ్ములు కాదు లేబర్ను బాగా దెబ్బతీశాడు ఏంటి సంక్షేమ పథకాలు అంటున్నాడు ఏ సంక్షేమ పథకాలు 100కి 100 మందికి సంక్షేమ పథకాలు అబ్బుతున్నాయా దేనికి సానుభూతనాన్ని పెంచడం కాబట్టి 30 సంవత్సరాలు దాటినాడికి 10 ఏళ్ళో 20 ఏళ్ళో వేస్తున్నాడు దేనికి పని చేసుకుని బతకమని కాదా ఖాళీకి కూర్చుని ఇంటికాడ తిరగమని దేనికి ఎత్తున్నాడు అసలు కారణం ఏంటి ఏదన్నా ఒక కారణం ఉంటే చెప్పమనండి రోగిష్టికో కుంటాడుకో ముసలాడుకో ఇస్తున్నాడు తప్పులేదు పని చేసుకునేవాడికి డబ్బులు ఏంటండి పని చేయొద్దనేగా ఇవాళ కూలండి పిలవండి వ్యవసాయం చేయడానికి 600 700 ఎన్నింటికి వస్తాడు 8:30కి వస్తాడు పనికార పథకం ఉంది మీరు రండి చూపిస్తాం పారబెట్టి మొదలు చెక్కుతున్నారో మీరు దాని మీద పోతున్నారు ఎక్కడ పని చదువుతుంది మేము చెప్పామనుకో మీకు ఇష్టమైతే మాకు ఇష్టమైతే చదువుతాం లేదా మానేస్తాం మీరు పిలుచుకోండి పిలుచుకోండి లేదు ఇది మా పరిస్థితి అది బాబు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా జరిగిన మీటింగ్లో అన్న కార్యకర్తలు కానీ ఎమ్మెల్యే అందరితోనూ మనం చేసిన మంచి పనుల గురించి కానీ మనం చేసిన జనాలకు చేసిన సంక్షేమ పథకాల గురించి అందరికీ వివరించి చెప్పండి మనం చేసిన మంచి పనులు చెప్పండి అంటున్నారు మీరేమంటారు ఏం మంచి పనులు చేశారు చెప్పమను ఒక్క మంచి పని చెప్పమన్నాను 35 ఏళ్ళు నిండాడు పని చేసుకుంటాడు 60 ఏళ్ళు దాటితే పని చేయలేని గవర్నమెంట్ పెన్షన్ ఇస్తాను 35 ఏళ్ళు నిండాడు పని చేసుకుంటాడు ఆటో ఉన్నాడు ఆటో తోలుకుని బతుకుతున్నాడు ఆడికి ఏమన్నా ఏరా నీకు 10 ఏళ్ళు వచ్చినాయి అన్నావు అనుకో నాకు ట్యాక్సీ రూపాయన 20 ఏళ్ళు దింగలేడు అంటున్నాడు రెండు ఫోటోలతో 10 ఏళ్ళు వచ్చినాయి అనేమో పార్టీ ఓటు 10 ఏళ్ళు వచ్చినాడు కొట్టుకుంటున్నాడు ఈ ఫోటోలు 2 ఫోటోలు తెస్తున్నారు కోతికేస్తున్నారు ఈయన కోతికేసిన ఈ సంవత్సరంలో మొత్తం మీద 20 ఏళ్ళు దొప్పుతున్నాయి మాకేంటండి ఇచ్చేది అంటున్నారు ఇంకెక్కడ సంక్షేమ పథకాలు ఏం సంక్షేమ పథకాలు జరిగినాయి పలాంది సంక్షేమ పథకం జరిగిందని చెప్పమన్నాడు ఎవరికి వృద్ధులకి కానీ వికలాంగులకు కానీ ఇచ్చినా తప్పులేదు తప్పులేదండి తర్వాత మరి 35 ఏళ్ళకి ఇదేంటి ఎవడో పని చేయలేదు ఎవడో వాళ్ళు సౌనమొత్తానాన్ని పెంచుతున్నావు కానీ సౌనమొత్తానాన్ని తగ్గించట్లేదే ఏ కష్టపడి పని చేసుకోలేరా నేనుండా నేను కష్టపడి పని చేసుకోలేనా నేను లేకపోతే నేను రోగిష్ని రోగిష్ని అయితే నీ దగ్గర పెంచుకుంటా నీ దగ్గర డబ్బు ఇస్తాగా అంటే 35 ఏళ్ళు వచ్చేదాడు పెన్షన్ ఇచ్చేస్తావా ఇది ఇచ్చేస్తావా నెలకెంతని సంవత్సరానికి ఎంతని ఇంకెవడొస్తాడు పనికి ఎంతమందికి ఇస్తున్నా అది కూడా ఊళ్ళో 20 మందికి 2000 గడప మా ఊళ్ళో మా ఊళ్ళో ఎంతమందికి వచ్చింది బాగా వస్తే 200 మందికి వచ్చింది ఆ 200 మంది ఆనందపడతారు తదిమోళ్ళు ఎడుతుమేక ఏంటి ఈయన చెట్టిన సంక్షేమ పథకం ఇదేక జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని చెప్తున్నారు మీరేమంటారు ఏమండి ఒక 10th క్లాస్ చదివిన 10th క్లాస్ కాడి నుంచి ఈ డిగ్రీ వరకు ఇంజనీర్ వరకు చదివారు మన రాష్ట్రం మా జిల్లాలో నాకు తెలిసి మా జిల్లాలో జాబ్ వచ్చింది అనేది ఎవరినన్నా ఒక నోటి అంటే చెప్పించండి
ఏది వాలంటరీ పోస్టులు కాదండి. వాలంటరీ పోస్టులు ఎందుకండి? 5000 ఆడి పొద్దున్న నుంచి ఈ నెల రోజులు తిరిగినా ఆయన ఇదాలో. కాకపోతే ఏంటంటే ఆడేంటంటే ఆడి మెరబాన వాడు. అంతేకాని ఎవరికి పలానా వాడికి వాలంటరీ పోస్టులు కాకుండా పలానా జాబు వచ్చింది అని చెప్పమనండి. మన జిల్లాలో గవర్నమెంట్ జాబు దేనికి ఇచ్చారో చెప్పమనండి. నేను అంగీకరిస్తా పలానా జాబు ఇచ్చామని చెప్పమనండి. ఒక్క జాబు చాలు. ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నాను నేను, ఎన్నో జాబులు ఇచ్చేసాను అంటున్నారు కదా, ఒక్క జాబు చెప్పండి. సజ్జల రామకృష్ణ గారు మన దేశ మన రాష్ట్రానికి 13,000 కోట్లు ఐటీ శాఖ సెక్టార్ అనేది వచ్చినాయి అంటున్నారు అభివృద్ధి చేసి. దేనికి వచ్చింది? ఊరినే వచ్చినాయా? ఊరినే వచ్చినాయి. అప్పు తెచ్చావా? అప్పు తెచ్చి అక్కడ రోడ్డు పోసావా? లేకపోతే ఎవరికన్నా ఇచ్చావా? నీ కథ అనేది తీసుకుంటున్నావు. 10% వీళ్ళకి ఎత్తున్నావు, 75% మీ ముఖ్యమంత్రులకి, మీ మంత్రులకి, వాళ్ళకే సరిపోతున్నాయి. ఇంకెక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఏదో సినిమాలో చూపిస్తాడు, ఒక ఐసిగడ్డ పెడతాడు, ఐసిగడ్డ పెట్టి ఐసిగడ్డ 10 మందికి జరుపుకుంటూ వస్తాడు. చివరికి వచ్చేదానికి ఏం మిగులుతుంది? నీళ్ళే మిగిలేదు. 10 మంది చేతి దగ్గర 10 మంది అట్టగే వీడు 16 కోట్లు తెచ్చాడు. 16 కోట్లు 16,000 కోట్లు తెచ్చాడు. 16,000 కోట్లు ముందడి దాంట్లో 5 కోట్లు లేదా 2 దాంట్లో 5,000 కోట్లు 4 కోట్లు 3 కోట్లు దెబ్బతి చివరికి వచ్చాడు 1 కోట 2 కోట్లు. గవర్నమెంట్ ఎక్కడ బాగుపడుతుంది? ఏది పలానాది బాగు చేసాం, పలానా ఫ్యాక్టరీ కట్టించాం, లేదా పలానా కంపెనీ వాడు వచ్చాడు. ఒక్క కంపెనీ చెప్పండి ఏదైనా తెచ్చిన కోట్లన్నీ సలహాదారులు ఉండరు, సలహాదారులు ఉండరు. ఆ సలహాదారులకే సరిపోతున్నాయి జీతాలు. ఒక్కొక్కడికి 5 లక్షలు ఎవరికి? సంవత్సరానికి ఒక 10 ఎకరాల రైతుకి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు వచ్చేవాళ్ళు చెప్పండి. ఒక్కొక్క సలహాదారుకి 5 లక్షలు అంటే వ్యవసాయం చేసేవాడు సన్నాసేనేక, వ్యవసాయం చేయొద్దనేక, ఊడిపేసే ముందు ఎక్కడ ఆపేస్తారని. మేము ఆ పథకాలు ఇస్తాం, ఈ పథకాలు ఇస్తాం అన్నీ అంటారు. ఊడిపేసినాక ఈ ఏడు పేడిపిస్తున్నారు. కళ్ళంటే నీళ్లు కాదండి, నెత్తురు వస్తుంది మాకు. వర్షం పడుతుంది, ఒడ్డు తోలుకోవాలి, ఒడ్డు తోలుకోవాలి. వర్షం పడుతుంది బాబు, ఆర్బీకేకి వెళ్ళాం. నీకు ఇష్టమైతే తోలు, కష్టమైతే మానే, నీ కళ్ళలోనే ఉంచు. నువ్వు తడుపుకుంటావు, ఏం చేసుకుంటావు, నాకెందుకు? ఇదండి మా డైలాగ్. మేమేం చేయాలి? అదొక్కటి మాకు సహకరించి చెప్పండి.